హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఈరోజు రెసిపీ గులాబ్ జామ్. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామ్ చాలా స్వీట్ అండ్ సాఫ్టీగా, క్రాక్స్ లేకుండా, మంచిగా స్మూత్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసి ఈరోజు గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, ఫాలో అవ్వండి, ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ స్వస్తిక్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. దానిలో ఒక కప్పు పాలు వేస్తూ, కొద్దిగా పాలు వేస్తూ కలుపుకున్నాను అన్నమాట. చూసారా ఏ విధంగా కలుపుతున్నాను? కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేస్తే పిండి లూజ్ అయిపోతే ఉండలు సరిగా కట్టవు. సో ఇందులో పాలు వేస్తూ ఈ విధంగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. నెయ్యి కూడా వేసి మంచిగా కలిపి ఉండయిన తర్వాత దానిని ఒక 15 మినిట్స్ పక్కకు పెడదాం. ఈ విధంగా మూత పెట్టి పక్కకు పెడదాం. ఈలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దీనికోసం 2 కప్పుల షుగర్ని తీసుకున్నాను. అదేవిధంగా 2 కప్పుల వాటర్ని కూడా, ఏ కప్పు అయితే షుగర్ తీసుకోవడానికి యూస్ చేశానో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసాను. వేసి దీని అంతటిని ఒకసారి కలిపేశాను. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం బాల్స్ చేద్దాం. బాల్స్ చూసారా ఏ విధంగా చేస్తున్నానో? కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్ చుట్టాలి. క్రాక్స్ లేకుండా నీట్గా చుట్టాలన్నమాట. అస్సలు క్రాక్స్ రావద్దు. చూసారా, ఎక్కడ క్రాక్ అనేది లేదు కదా. ఈ విధంగా చుట్టాలి. ఇలానే పిండిని అంతటిని కూడా క్రాక్స్ లేకుండా ఇలా అని, తర్వాత దాన్ని రౌండ్గా షేప్ చేస్తూ ఉంటే అసలు ఎక్కడ క్రాక్స్ అనేవి రావు. పిండి కూడా, ఆ బాల్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా చేస్తే అసలు క్రాక్స్ అనేవి రావు. షుగర్ సిరప్ రెడీ అవుతుంది. అది మరుగుతుంది కదా. ఇది మరిగేటప్పుడు మధ్యలో ఏం చేయాలంటే కొద్దిగా లెమన్ పిండుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే సిరప్ ఆరిపోయినా కూడా గడ్డగట్టకుండా ఉంటుంది. చూసారా, బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసాను. మరలా కొద్దిగా ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసానన్నమాట. చాలామంది నెయ్యితో కూడా ఫ్రై చేస్తారు, కానీ అంత నెయ్యి లేదు కాబట్టి నేను కొద్దిగానే అందులో యాడ్ చేశాను. ఈ విధంగా ఒక్కొక్కటి ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా కొంచెం వేగనిద్దాం. ఓకే, ఈ కలర్ సరిపోతుంది. ఈ కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసేసాము. ఇవి రెడీ అయిపోయాయి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సిరప్ ఉంది కదా, షుగర్ సిరప్లో వీటన్నింటిని వేసేయాలి. వేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్గా తింటుంటే తినాలనిపిస్తుంది. ఇది 1/2 అవర్ తర్వాత చూస్తే, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు, ఎంత బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.